బళ్ళారి నగరంలో గురువారం ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 3 హెలికాప్టర్లలో ఆడంబరంగా వచ్చిన సమావేశంలో 100,000 మంది పాల్గొంటారని బీజేపీ నాయకులు ఊహించారు. అయితే కేవలం 20,000 మందిని కూడా చేర్చలేకపోయారు. చేరిన కొద్ది మందితో ఖాళీ కుర్చీలతో ప్రసంగం చేశారు. ప్రధానమంత్రి ప్రసంగంతో మోదీ ఓటర్లను మాయం గావిస్తారని భావించారు. అయితే ప్రధాని మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన ఆరోపణలు చేయడంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. గతంలో ప్రధాని ప్రజలకు ఇచ్చిన హామీలు, బ్లాక్ మనీ, బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమపరుస్తామని, రైతు రుణాలు మాఫీ గావిస్తామని, ఇతర పథకాల గురించి ప్రధాని ప్రస్తావించలేదు. దీనితో ప్రజలు ప్రధాని సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ప్రజలు మాత్రం మోదీ గారిపై ఆక్రోశం వ్యక్తం చేశారు.